గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇప్పుడు 6వ తరగతి 2వ పాఠం స్నేహబంధంలోని పదజాల వినియోగం చూద్దాం. మొదటిది, కింద గీసిన పదాలకు సమానమైన అర్థాలతో ఉన్న పదాలను పాఠం ఆధారంగా రాయండి. మనం పాఠంలో నేర్చుకున్న అర్థాలను బట్టి ఇక్కడ రాయవలసి వస్తుంది. సమానమైన అర్థాలు అంటే పర్యాయ పదాలు కూడా అనుకోవచ్చు వీటిని. మొదటిది, కృష్ణ కుచేలుల చెలిమి గొప్పది. ఇక్కడ గీత గీసిన పదం ఏమున్నది? చెలిమి. చెలిమి అంటే స్నేహం అని రాయాల్సి వస్తుంది. రెండు కూడా రాయొచ్చు, ఒకటి కూడా రాయొచ్చు. మైత్రి అని కూడా రాయొచ్చు, సోపతి అని కూడా రాయొచ్చు. తామరలు కొలనులో పూస్తాయి. కొలను అంటే సరస్సు, కాలువ రాయొచ్చు. ఎలుక కన్నంలో నివసిస్తుంది. కన్నం అంటే రంధ్రం, బిలం అని అనొచ్చనమాట. ఇంకా మహావిష్ణువు ఎత్తిన అవతారాలలో కూర్మ అవతారం ఒకటి. కూర్మము అంటే తాబేలు రాయాలి ఇక్కడ. నిప్పుతో చెలగాటం అపాయకరం. అపాయకరం అంటే ఏంది? ప్రమాదకరం, ప్రమాదం అని రాయాలి. ఇంకా 2వ బిట్టులోకి వెళ్తే, కింది పట్టికలోని ప్రకృతి వికృతి పదాలను జతపరచండి. తిరిగి సరిగా ప్రకృతి వికృతులను పట్టిక రూపంలో రాయాలట. ప్రకృతి అంటే సహజంగా చెప్పబడే పదాన్ని ప్రకృతి పదం అంటారు. కొద్దిగా యాసతో మాట్లాడిన పదాన్ని వికృతి పదం అంటారన్నమాట. ఇక్కడ అటవీ, స్నేహం, సహాయం, రాత్రి, ఆకాశం. అలాగే ఆకాశం, సాయం, రాత్రి, నెయ్యం, అడవి. ఇక్కడ గమనించినైతే మనం మ్యాథ్ ఫాలోయింగ్ అనమాట జతపరచాలి. అటవి అంటే అడవి, స్నేహం నెయ్యం, సహాయం సాయం, రాత్రి రాత్రి, ఆకాశం ఆకాశం, అటవి అడవి. స్నేహం నెయ్యం, స్నేహం ప్రకృతి పదం, వికృతి పదం నెయ్యం. అలాగే సహాయం ప్రకృతి పదమే, సాయం రాత్రి ఇది వికృతి పదం, రాత్రి ప్రకృతి పదం. ఆకాశం ఇది కూడా వికృతి పదం, ఆకాశం. మళ్ళీ ఇది పట్టిక రూపంలో అంటే ఒక టేబుల్లా వేసి రాయాలి. అటవి అడవి, స్నేహం నెయ్యం, సహాయం సహాయం, రాత్రి రాత్రి, ఆకాశం ఆకాశం అని అట్లా మనం రాయాలంట. ఒకటి ఉదాహరణకి, అటవి అడవి ఇలా రాయాల్సి వస్తుంది. ఇంకా 3వ బిట్లోకి వెళ్ళినట్లయితే కింది వాక్యాలను చదవండి. ప్రతి వాక్యంలోనూ ఒక పదానికి అదే అర్థం వచ్చే మరొక పదం ఉన్నది అంట. ఆ పదాల కింద గీత గీయాలి. మొదటిది, ఎలుక కన్నం నుంచి బయటకు వచ్చి తొంగి చూసి బిలంలో దూరింది. ఇందాకే పాఠంలో మనకు 3-4 అర్థాలు వచ్చినాయి అనమాట. ఎలుక కన్నం, కన్నం అంటే ఏంటమ్మా? రంధ్రం అని గుర్తుపెట్టుకోవాలి. ఎలుక కన్నం నుంచి బయటకు వచ్చి తొంగి చూసి బిలంలో దూరింది. బిలమన్నా కన్నమన్నా రంధ్రమన్నా ఒకటే అన్నమాట. కులంలో కమలం వికసించింది, తాబేలు సరస్సు నుంచి పైకి వచ్చింది అంట. కులను కులనన్న కాలువన్న ఒకటే. కులను కులను లో కమలం, కమలం అంటేది తామరపు, వికసించింది. తాబేలు సరస్సు నుంచి పైకి వచ్చింది. తాబేలు అంటే నీటి నుండి పైకి వచ్చింది. నీటి మడుగు అనొచ్చు, కాలువ అనొచ్చు, కులను అనొచ్చు, సరస్సు అని అనొచ్చు అనమాట. ఇవి సమానమైన అర్థాలు, కులను సరస్సు. కాకి చెట్టు పైనుంచి చుట్టూ చూసింది, భయమేమి లేదని వాయసం మిత్రులకు చెప్పింది అంట. కాకి అంట చెట్టు పైనుంచి చూసింది, భయమేమి లేదని వాయసం మిత్రులకు చెప్పిందట. ఇక్కడ గమనించండి, కాకి. అలాగే వాయసం, ఇది సమాన అర్థాలు అన్నమాట. 4వది, కాకి తాబేలు ఎలుకల సఖ్యం గొప్పది. ఇప్పుడు వాటికి జింకతో నెయ్యం కుదిరింది.
ఇక్కడ కాకి తాబేలు ఎలుకల సఖ్యం గొప్పది. సఖ్యము అంటే స్నేహం. ఇప్పుడు వాటికి జింకతో నెయ్యం ఏర్పడింది, నెయ్యం కుదిరింది. ఇందాకనే మనం పాఠంలో సఖ్యం అన్న, నెయ్యం అన్న, సోపతి అన్న, చెలిమి అన్న ఒకటే అని తెలుసుకున్నాము. నెయ్యం వీటి కింద గీత కొట్టాలి, రాయాలి. నాలుగవది కింది పదాలు చదవండి, వీటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయాలి. సొంత వాక్యాలు అంటే ఏంటమ్మా? మేక్ ఓన్ సెంటెన్స్. అయితే మొదటిది గబుక్కున అంట. గబుక్కున అంటే నేను మా నాన్నగారిని చూసి గబుక్కున ఇంట్లోకి వెళ్ళాను అలా రాయాలి. నేను మా నాన్న గారిని చూసి గబుక్కున ఇంట్లోకి వెళ్ళాను. ఇలా రాయాల్సి వస్తుంది. గబుక్కున అంటే తొందరగా అన్నట్టు. నేను మా నాన్నగారిని చూసి గబుక్కున ఇంట్లోకి వెళ్ళాను. తలుక్కున ఆకాశంలో చుక్కలు తలుక్కున మెరిసాయి. చటుక్కున, చటుక్కున అంటే కూడా వేగంగానే వస్తుంది. రాత్రి సమయంలో నేను పామును చూసి చటుక్కున వెళ్ళిపోయాను. అలాగే మిరుముట్లు గొలుపు అంటే ప్రకాశించడం అన్నమాట. ఆకాశంలో తారలు లేదా చుక్కలు మిరుముట్లు గొలుపుతున్నాయి. ఇంకొకటి మురిసిపోవడం. మా అమ్మ నాకు కొత్త బట్టలు తెచ్చినప్పుడు నేను ఎంతో మురిసిపోయాను. అలాగే వడివడిగా నేను రోజు పాఠశాలకు వడివడిగా వెళ్తాను. ఇంకా నివ్వెరపోయి. మా తాతగారిని చూసి నేను నివ్వెరపోయాను. అలాగే రాత్రి వేళలో పామును చూసి నివ్వెరపోయాను. అచ్చరైపోవడం అన్నమాట నివ్వెరపోవడం అని అంటే. అలా మన సొంత వాక్యాలు మనకు వచ్చిన పదాలను ఉపయోగించి రాయాల్సి వస్తుంది. అలాగే రాయాలి. ఒకటి రాసింది రాయకుండా మనము వేరువేరుగా రాయాలి. అలాగే ఇక్కడ ఇప్పుడు మనము స్వీయ రచన కూడా కొద్దిగా చూసుకుందాం. మొదటిది కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయాలని ఇచ్చారు. ఎలుక, తాబేలు, కాకి మంచి మిత్రులని ఎట్లా చెప్పగలరు వివరించండి. మన పాఠంలో ఎలుక, తాబేలు, కాకి ఇంకా జింక కూడా ఉన్నది కదా. ఇక్కడ జింక కాకుండా ఎలుక, తాబేలు, కాకి మంచి మిత్రులను ఎట్లా, మిత్రులు అంటే ఏంది, దోస్తులను ఎట్లా చెప్పగలరు. సొంత సొంతంగానే రాయాల్సి వస్తుంది. స్వీయ రచన అంటే సొంత మాటలనే రాయాలన్నమాట. అయితే అవి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎవరికి ఆపద వచ్చినా వాళ్ళు వాళ్ళ సమస్యలని పరిష్కరించుకుంటూ జీవనం సాగించాయి. ఐకమత్యమే మహాబలం అన్నట్టు, కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు కూడా అవి కలిసిమెలిసి నివసించడం జరిగింది ఒకే దగ్గర. ఎలుక, తాబేలు, కాకి మంచి స్నేహితులు. ఎందుకంటే ఆపదలో ఎవరున్నా వేరే వాళ్ళు కూడా వాళ్ళ ఆపదను తన ఆపదగా భావించి సహాయం చేసుకొని ఆ ఆపద నుండి కట్టెక్కేవాళ్ళు అన్నమాట. ఇంకా ఈ కథ వల్ల మీరు గ్రహించిన మంచి విషయాలు చూడండి. ఒకటే ఆన్సరు మరి మరి రిపీట్ అవుతూ ఉంటుంది, గమనించండి. ఈ కథ వల్ల అవి ఏమర్థమైంది, ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళను దగ్గరికి తీసి వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవడము, ఇంకా కలిసిమెలిసి ఉండడము కూడా మనము నేర్చుకోవచ్చు. ఇంకా ఏదైనా ఆపద వచ్చినా కానీ వాళ్ళకు వాళ్ళ ఆపద నుండి గట్టెక్కించే మార్గాలు చెప్పడము, వాళ్ళ దగ్గర ఉన్నవి మిగిలిన వాళ్ళకు పంచడము, అట్లాంటి మంచి విషయాలు నేర్చుకోవచ్చు. పిల్లలు అయితే ఇంకా
ఒక ఎలుక తాబేలు ఎట్లా మంచి మిత్రులుగా ఉన్నాయో పిల్లలు కూడా అలాగే ఎప్పటికీ మంచి స్నేహితులుగా ఉండాలని అనుకోవడము, మంచి మంచి పనులు చేయడము, ఎవరికైనా ఏమైనా లేకపోతే ఇవ్వడము, అట్లాంటి పనులు, అట్లాంటి మంచి విషయాలు ఈ పాఠం ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే సాధారణంగా పిల్లలు ఎట్లాంటి అపాయాలు ఆపదలు ఎదుర్కొంటారు, అపాయాలన్నా ఆపదలన్నా అని ఒకటే, ప్రమాదాలు అన్నట్టు. ఇందుకోసం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? సాధారణంగా పిల్లలు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు పిల్లలు తప్పిపోవడం, అట్లాంటి అపాయాలు, లేకపోతే ఎవరైనా దొంగలు పిల్లల్ని అపకరించుకుపోవడం, అట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. దానికోసం ఏం చేయాలంటే పిల్లలు ఎక్కువ మటుకు తల్లిదండ్రులు లేకపోతే పెద్దవాళ్ళతోనే ఉండాలి, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు, కొత్త వారిని నమ్మకూడదు, అట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ కథకు ఇంకేం పేరు పెట్టవచ్చు, ఎందుకు? ఈ కథకు కలిసి ఉంటే కలదు సుఖం పెట్టవచ్చు. ఇంకా ఎందుకంటే అవి కలిసిమెలిసి ఉంటే ఏ ఆపదనైనా కానీ జయించుకోవచ్చు అనమాట. మనం ఇంకా ఐకమత్యమే మహాబలం. ఇంకా మంచి ఒక స్నేహబంధం అని పెట్టవచ్చు, లేకపోతే మిత్రలాభం అని పెట్టవచ్చు, స్నేహమేర శాశ్వతం అని కూడా పెట్టవచ్చు. ఎందుకంటే ఏ ఆపద వచ్చినా కానీ కలిసిమెలిసి సహజీవనం చేసుకోవాలి. ఒకరికి వచ్చింది నాకేంటి అని కాకుండా ఇతరులకు సాయం చేయడం, అట్లాంటి గుణాలను కూడా అలవరుచుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా కింది ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబు రాయండి. కథను క్లుప్తంగా సొంత మాటల్లో రాయండి. ఈ పాఠం ద్వారా మీరు ఏమర్థమైంది పాఠము, అది మీకు ఎంతవరకు అర్థమైంది అని పాఠం చెప్పే విధంగా నోటికి మరియు రాయడానికి 10 వాక్యాలలో రాయాలి. మొదటిగా కాకి, మరి అలాగే తాబేలు కాకి ఎలా నివసించసాగాయి, అవి మంచిగా నివసిస్తున్న సమయంలో జింక రావడము, జింక వచ్చిన తర్వాత ఒకసారి వేటగాడు జింకను తీసుకొని పోవడం, అట్లాంటివి జరిగింది కదా. ఆ పాఠం విన్న తర్వాత అవన్నీ పాఠం ద్వారా మనము 10 వాక్యాలుగా రాయొచ్చు. ఇంకా సృజనాత్మకత ప్రశంస. జంతువులను పక్షులను పాత్రలుగా ఉపయోగించి సొంతంగా ఒక కథ రాయాలి. మన పాఠంలో ఉన్న కథనే కాకుండా ఇంకా చందమామ కథలు, ఈనాడు పేపరు, సాక్షి పేపరు, తర్వాత గ్రంథాలయంలో ఉన్న ఇంకా కొన్ని పిల్లల కోసం ఉన్న పుస్తకాలను సేకరించి కథలను, మళ్ళీ ఇంకా పెద్దవాళ్ళు చెప్పిన కథలను కూడా, అంటే పాత్రలు, ఒకడు పక్షులు అంటాయి, అంటే ఇప్పుడు మామూలుగా రామచిలుక పావురం అట్లా అంట, జంతువులు అంటే ఏంది, ఒక తోడేలు లేకపోతే నక్క, పులి, సింహం, వాటిని పెట్టి క్యారెక్టర్స్గా పాత్రల్లాగా అట్లా పెట్టి ఒక సొంతంగా రాయాలి. ఎందుకంటే పెద్దల సాయంతోనైనా రాయొచ్చు, మన తాత అమ్మమ్మ వాళ్ళతో సాయంగా రాయొచ్చు, ఇంకా చందమామ పుస్తకాల నుంచి కూడా కథ సేకరించి రాయొచ్చు. రెండవది, కథలో జింక మానవ భాషలో మాట్లాడింది కదా, అంటే రోజు మనం మాట్లాడుతున్నది అది విన్నది కాబట్టి అది మానవ భాషలో మాట్లాడింది పాఠంలో. మరి అట్లాగే అడవిలోని జంతువులు మన వల్లనే మాట్లాడి మన గురించి అవి ఏం మాట్లాడుకుంటాయో ఊహించి రాయాలి, ఇమాజినేషన్. జింక పాఠంలో మానవ భాషలో మాట్లాడింది కదా, మరి అందుకే దానివల్ల దానికి విముక్తి లభించింది. రాజకుమారుడు దాన్ని స్వేచ్ఛగా అడవిలోకి పంపించింది కదా. మరి అట్లాగే అడవిలోని జంతువులు మన వల్లనే అంటే అవి ఎలా మాట్లాడుకుంటాయి, ఈ మనుషులు మనల్ని ఎక్కడ నివసించడం ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులను పెడుతున్నాయి, చెట్లను కొట్టి వాడేస్తున్నారు, తాగడానికి నీళ్ళు లేకుండా వేస్తున్నాయి, అలా మనము రాయొచ్చు. ఇక్కడ పడితే అక్కడ టవర్స్ పెడుతున్నారు, పక్షులకు జంతువులకు హాని కలిగిస్తున్నారు, కోతులు నివసించడానికి చెట్లు లేకుండా ఇళ్ళకి రావడం అట్లాంటివి, ఎందుకు వాళ్ళు అడవిలో ఉన్న మృగాలు కావచ్చు, జంతువులు కావచ్చు, అవి కూడా ఇప్పుడు రోడ్ల మీదకి వస్తున్నాయి అంటే కారణం చెట్లు లేకపోవడమే, వాటికి తాగడానికి నీళ్ళు లేకపోవడం, బావులను కోల్పోయడము, చెట్లు పెంచకపోవడం, దానివల్ల వాటికి ఆహారం తినడానికి ఆహారం లేకపోవడము, మరి అలాగే తాగడానికి నీళ్ళు లేకపోవడం, ఇవన్నీ మానవులు చేస్తున్నాయి కదా అని అవి మాట్లాడుకుంటున్నట్టు మనము ఊహించి రాయాలి. అయితే ఈనాటి మన హోంవర్క్ పిల్లలు పదజాలము మొదటి బిట్టు, రెండవది, మూడవది, నాలుగు సొంత వాక్యాల దాకా రాయాలి, నేర్చుకోవాలి. థ్యాంక్ యూ చిల్డ్రన్.